మసాలా రైస్ లేసుకొని ఇంత పచ్చ పచ్చ దీని ఈరోజు మన ఆర్ఎస్ గారు సరికొత్త రెసిపీ ఏంటంటే మటన్ కైమా బిర్యానీ మటన్ కీమా బిర్యానీ కైమా కీమా అంత ఒకటే అయితే కీమా బిర్యానీ ఎట్లా చేయాలి దాని ప్రాసెస్ ఏంటంటే సేమ్ ప్రాసెస్ అంటే ఇట్లా మనకు క్వాంటిటీలు రెండు ఒకటే రైస్ కేజీ మనము మటన్ కీమా కేజీ తీసుకున్నాం కీమా కొట్టించిన ఆల్రెడీ ఓకే ఇప్పుడు ముందుగా మనం కావాల్సిన పదార్థాలు చూసుకుంటే మటన్ కీమా ఒక కేజీ ఓకే ముందుగా డ్రై మసాలా చూసుకున్నట్లయితే మనకు సాజీరా బడా ఇలాచి తర్వాత వచ్చేసి మరాఠీ మొగ్గ చోటా ఇలాచి జాపత్రి బగారాకు మనకు అనాస పువ్వు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను ఏదైతే గరం మసాలా మనకు బిర్యానీ మసాలా తీసుకున్నాం ఈరోజు అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పడుతుంది తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఎందుకంటే వర్షం బడి ఉంది ఇక్కడ కొంచెం అది కాబట్టి ఊకే ఇక్కడ వేసుకుంటే ఇంటికనే ఆల్రెడీ రెడీ చేసుకొచ్చిన ఫ్రైడ్ ఆనియన్స్ ఏముంది అందులో ఆయిల్ వేసి తీస్తే అయిపోతుంది పెరుగు ఒక 400 గ్రాములు తర్వాత కొత్తిమీర పుదీనా 2 నిమ్మకాయలు పసుపు ఉప్పు మిర్చి పౌడర్ మ్యాండేటరీ కొంచెం ఆయిల్ కూడా పడుతుంది కావాల్సినంత నెయ్యి వేసుకొని ఎట్లా చేద్దామంటే సూపర్ వెరైటీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది ఫస్ట్ అయితే ముందుగా మనం బాస్మతి రైస్ నానాలి కాబట్టి ఒక కేజీ బాస్మతి రైస్కు కావాల్సినన్ని వాటర్ పోసుకొని మనం నానబెట్టుకుందాం ప్రాసెస్ తర్వాత చూద్దాం మిగతా ఏంటంటే ఈజీ సింపుల్గా ఇంట్లో కూడా అందరు వేసుకునే విధంగా మటన్ కీమా బిర్యానీ రెడీ చేద్దాం ఓకే మనం అయితే ఫస్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఏంటంటే కైమాను కొంచెం ఎట్లా ఉడికియాలి ఆయిల్లో అంటే మనకు అట్లా ప్రిపేర్ ఎట్లా వేసుకోవాలి దాని తర్వాత మళ్ళీ పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ ఇట్లా కలిపి మసాలా ఇట్లా కలపాలని ఫస్ట్ చూపెడతాను ఓకే ముందుగా ఒక 100 ml ఆయిల్ పోసుకుందాం ఓకే మనకైతే ఆయిల్ వేడెక్కింది ఈ కీమా ఏదైతుందో ఒక 5 నిమిషాలు అయింది కాబట్టి ఆ వాటర్ అనేది అందులో ఉన్న మాయిశ్చర్ వెళ్ళింది ఒక టీ స్పూన్ పసుపు వేసుకుందాం తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు అలానే ఒక 2 టేబుల్ స్పూన్ అంత మిర్చి పౌడరు ఓకే మనకి ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత అయింది కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాం ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ఓకే 3 పచ్చిమిర్చిలు వేసుకుందాం తర్వాత కొత్తిమీర కూడా కొంచెం పుదీనా కొద్దిగా అట్లనే మనకు నిమ్మరసం కూడా ఒక సగం ముక్క నిమ్మరసం పిండుకుందాం దీన్ని మంచిగా మళ్ళీ కలపడం ఇప్పుడు ఇందులో ఈ డ్రై మసాలాలు ఏవైతున్నాయో లవంగాలు ఒక 4 మరాఠీ మొగ్గ కొద్దిగా సాజీరా బడా ఇలాచి 2 దాల్చిన చెక్క 2 బగారాకు 4 లవంగాలు 2 అనాసపూలు 5-6 మిరియాలు 4 యాలకులు వేసి ఈ ఫస్ట్ ఆయిల్ వేయద్దు ఇక్కడే వేసుకోవాలి మనకు కావాల్సినంత పెరుగు తీసుకోవాలి దీనికైతే ఒక 300-350 గ్రాములు పడుతుంది మనకి వేసుకుంటా వేసి నెక్స్ట్ టైం వెళ్దాం మరి ఈ దగ్గరికి వస్తే ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని పక్కటి నీళ్ళగరం పెడదాం నీళ్ళగరం పెడదాం ఓకే అమ్మా అని చెప్పి ఏడ కనబడతలేదు మాట ఎట్లా చెప్తున్నారు
అత్తుండే మనకేం సరిపోదు అంటే వర్షం పడుతుంది కదా కట్టెలు కాల్చలేవు నేనే కుండీలు తెమ్మన్నా అయ్యో రాదు నా ముఖం చూసి పిచ్చాలే కోరుతున్నాను మనకి కీమా మసాలా అనేది రెడీ అవుతుందికి వచ్చింది ఫ్రైడ్ ఆనియన్స్ ఏవైతున్నాయో అవి వేసుకొని మనం ఏం చేద్దామంటే ఇక దింపేసుడే కలిపి ఓకే ఓకే పర్ఫెక్ట్ మసాలా రెడీ ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని అందులో డ్రై మసాలా వేసి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి సరిపోయేంత ఉప్పు అన్నీ వేసుకొని మనం అది బాయిల్ చేద్దాం వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం రైస్ను కుక్ చేసుకొని 80% దీని పైన వేసి ఇలా పొక్కిలు అంటే ఇక పొక్కిలే మనోళ్ళు కూడా వచ్చి రెడీ ఉన్నారు ఆకలి అవుతుందట రెడీ చేద్దాం దించేద్దాం ఇది ఓకే మనం ఇంకో గంజి పెట్టుకుందాం వాటర్ పోసుకుందాం నీళ్ళు గరం అయితే మనకు రైస్ ఉడికిద్దాం ఓకే రైమాని ఏం వేస్తాం అలా మనం ఇప్పుడు నీళ్ళు గరం పెట్టుకున్నాం డ్రై మసాలా వేసుకున్నాం తాళం చేస్తాం కొంచెం పిస్తనే ఉంది తాగం చేస్తే గిలీలు సరిపోతాయా మనం బిర్యానీ అనుకుంటాం అందుకు బిర్యానీ నీళ్ళు కూడా గరమైన గరమైనాయి మంచిగా ఇప్పుడు డ్రై మసాలాలు వేసుకున్నాం అప్పుడు పచ్చిమిర్చిలు కూడా ఉంటాయి ఇలా మనం చెప్పిన క్వాంటిటీలో కొద్ది కొద్ది తీసేసిన అంటే పావు వన్ తనలు వేసిన ఇక మిగతా మొత్తం డ్రై మసాలాలు పచ్చిమిర్చి మొత్తం ఇల్లు వేస్తున్నాం 20% ఇల్ల 75% ఇల్ల ఓకే దీని తర్వాత మనము ఉప్పు ఉప్పు కొంచెం ఏంటంటే మనం ఉత్తన తినాలి అంటే సప్పగా లేకుండా ఉండాలి అంటే ఒక 2 టేబుల్ స్పూన్లు ఒక 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది టీ స్పూన్ కాదు మంచిగా వేసుకోవాలి ఉప్పుతోటే మనకు అన్నం టేస్ట్ వస్తుంది ఉప్పుతోటే రైమాని బగార అన్నం లెక్కనా ఇట్లా మరి బగార అన్నం అంటే మనం తాళి పెట్టి నీళ్ళు అంటే మనకు ఆయిల్ పోసుకొని తాళి పెడతాం ఇది అట్లా డైరెక్ట్ నీళ్ళు గరం పెట్టుకొని అందులో మసాలాలు వేసుకొని అట్లా ఇప్పుడు ఇలా నిమ్మరసం కూడా పిండుకోవాలి కొద్దిగా ఎందుకంటే బియ్యం అనేది ఒకటికొకటి అంటుకోదు పుల్లపుల్లొస్తుంది దానికోసం ఒక నిమ్మరసం ఒక చెక్క అయితే అందుకే ఎక్కడెక్కడే తిరుగుతున్నావు ఇన్స్టాగ్రామ్ లో మొత్తం నీయే కనిపిస్తున్నాయి పుదీనా కొంచెం కొత్తిమీర కూడా కొంచెం వేసుకోవాలి ఓకే ఇప్పుడు నీళ్ళు కొంచెం ఇంకా గరం కానీ గరం అయిన తర్వాత మనం రైస్ పెట్టుకునేలే సరే అని ఆనంద్ చేయబట్టి కట్టెలు దొక్కుతలు అన్ని పచ్చి ఉన్నాయి ఇక కున్న తోడు ఎలా తీయాలి అర్థం కడుపులో పడతాయి వీటితోటి పాటుగా మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఓకే పెట్టే డక్కన్ ఒకటి కొద్దిగా నెయ్యి కూడా వేద్దాం ఒక్క టీ స్పూన్ నెయ్యి వేస్తే ఈ వాటర్లో వేస్తే ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది వావ్ దేశీ ఘీ ఇది ఓ రాయమని దేశీ ఘీ అంటే ఏంటిది అయ్యో కలిపి రానవి బరణయ్యి ఇద్దరిద్దరే ఉన్నారు అయితే ఓకే మనకు నీళ్ళు అయితే మంచిగా గరమైన ఇట్లా మసాలా అయ్యేటప్పుడు ఏం చేయాలంటే గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని తీసి వేసుకోవాలి కీమా బిర్యానీ మనకు రైస్ ఆల్రెడీ ఉడుకుతుంది 50-60% వచ్చింది మనం ఇందులో ఏంటంటే ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా ఏదైతే మనకు కీమా మనం మసాలా రెడీ చేసి పెట్టామో దాని పైన వేసుకొని ఎందుకంటే బిర్యానీ ఫ్లేవర్ అనేది రావాలి కదా ఒక టీ స్పూన్ దీంట్లో కూడా నెయ్యి వేసుకోవాలి బిర్యానీ అంటేనే నెయ్యితోటి ఓకే దీన్ని కొంచెం మంచి కలిపి మసాలా గట్టి కలిపి చూసారు ఎట్లా వచ్చింది ఇప్పుడు దీంట్లో మనకు రైస్ ఉడికే ఏవైతే ఉన్నాయో కొద్దిగా వాటర్ ఎట్లా ఒక 2 టీ స్పూన్లు అంత వేసుకోవాలి మనకు మసాలా గట్టిగా రాదు మనకు మనం ఇది ఉత్తర తింటాం కాబట్టి వితౌట్ సూప్ తోటి తినాలంటే మంచి ఇట్లా ఆహా ఇప్పుడు మంచిగా కలిపి ఇక రైస్ మనకు ఉడికింది 80% మనం దీనిపైన రైస్ వేసుకుందాం ఇక మనం ఫస్ట్ లేయర్ వేసుకుందాం
ఓకే ఓకే ఫస్ట్ లేయర్ కంప్లీట్ ఓకే మనం ఇప్పుడు కంప్లీట్ గా రైస్ మొత్తం వేసుకుందాం లైట్ గా ఫుడ్ కలర్ కాదు ఇది ఏంటిదంటే ఇది మనకు ఏదైతే కుంకుమ పువ్వు ఉంటదో గరం కొంచెం వేడి వేడి పాలల్లో కాసి చల్లార్చినట్లు వేసింది ఎందుకంటే ఇది న్యాచురల్ గానే ఉండాలి కాబట్టి నేను ఫుడ్ కలర్ వాడతల ఇయ్యాల ఓకే ఫ్రైడ్ ఆనియన్స్ తర్వాత వచ్చేసి పుదీనా కొద్దిగా కొత్తిమీర పావు టీ స్పూన్ సాజీరా కూడా పైన వేసుకోవాలా ఓకే దాని తర్వాత మనకు బిర్యానీ మసాలా ఇది కూడా ఒక పావు టీ స్పూన్ లోపు కొద్దిగా పైన వేస్తే ఆ ఫ్లేవర్ ఆ స్మెల్ అనేది మంచిగా ఉంటుంది అయినా మనం ఒక టేబుల్ స్పూన్ మంచిగా నెయ్యి పోసుకుందాం బిర్యానీ అంటేనే నెయ్యి దేశీ ఘీ బర నెయ్యి వావ్ ఓకే ఇప్పుడు మనం ఏదేమంటే మనకి ఇది ఎక్కువనే ఉడికింది రెండు ఉడికి రెడీ ఉన్నాయి కాబట్టి రెడీ టు కుక్ అయిపోయి మనం ఎక్కువ 50% కుక్ అయిందంటేమో ఏదైనా పెట్టి దమ్ పెట్టాలి కానీ డైరెక్ట్ దక్కన పెట్టే ఇప్పుడు మనం ఎట్లా ఎంతెంత సేపు దమ్ చేద్దామని చూద్దాం మనం ఇది దమ్ పెట్టుకుందాం ఒక 10 నిమిషాలు 8 నిమిషాలు కొద్దిగా మీడియం మంటనే పెడదాం మనం ఏం పెడతలేం కదా పైన పిండి అలాంటిది ఆకులతోటి కూడా పెట్టచ్చు ఆవిరి అయ్యేటట్టు ముత్తుకాకులు ముత్తుకాకులు మంచివి మనం ఇళ్ళనే ఇస్తారు కుట్టుకొని తింటాం కదా వేరాకుల అరటాకులు అంతే ఓకే హౌస్కి పప్పుసారికి అరటాకులు మంట మీద పెట్టాం కదా ఇంకొక 5 నిమిషాలు మీడియం మంట ఇప్పుడు మంట తగ్గుతుంది తర్వాత 15 నిమిషాలు అయితే తర్వాత ఒక 5 నిమిషాలు సన్నని సెగ మీద అంటే నిప్పల మీద ఉన్నాయి అనుకో 20 నిమిషాలు అవుతుంది దాని తర్వాత ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు అప్పుడు మనం ఓపెన్ అవుతుంది ఎవరు దాకా వస్తానంట కడుపులోకి అర్థం అప్పని వచ్చి అయిపోయినట్టు అయినట్టు కైమా బిర్యానీ చెప్తున్నావని అప్పని వచ్చి తినకుంటున్నా అయింది అబ్బా టైం అయింది మనకు హాఫ్ అన్ అవర్ అయింది కాబట్టి నాకులో తెరిచినాయి వావ్ కింద మీద వేసాడా కింద మీద వేసాడా బాబా బాబా ఓకే చూసారుగా కీమా బిర్యానీ మనకు పర్ఫెక్ట్ పుల్లలు పుల్లలు అంటే పుల్లలు పుల్లలు ఉంటుంది పర్ఫెక్ట్ బిర్యానీ ఓకే మనకు కింద కీమా ఉంటుంది కీమా చూసారుగా ఈ కీమా మసాలా పెట్టుకొని తింటే మూత పెట్టిన కానీ ఆరో మాత్రం ఓకే దోస్తులు చూసారు కదా కీమా బిర్యానీ మటన్ కీమా మంచిగా మెత్త ఉడికింది రైస్ మాత్రం పర్ఫెక్ట్ అయింది ఇట్లా పుల్లలు పుల్లలు మంచిగా పర్ఫెక్ట్ ఉంది మీరైతే మీరు ముందు తినూరి చెంచుడు బా టేస్ట్ మాత్రం కుక్కిలు వేసిండు ఎట్లుంది మీరు ట్రై చేయరు ఇంటికాడ ఒకసారి చూడాలి ఎట్టుంది మాను నిజంగా 100% పొక్కిలు చేసిండు రవిమణి మేమైతే బిర్యానీలు ఎన్నో తిన్నాం కానీ కీమా బిర్యానీ అయితే తినలే కిరాకుంది మస్తు అనిపించింది ఫస్ట్ టైం తింటున్నాను నేనైతే మంచిగా హైలైట్ ఉన్నది మటన్ కీమా బిర్యానీ బొక్కిలైంది కదా బొక్కిలైంది మంచిగా ఉంది
ఓకే దోస్తులు చూసారు కదా కీమా బిర్యానీ కైమా బిర్యానీ సూపర్ వచ్చింది చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అట్నే ఈ మా వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇగో మంచి ఆనకాలం వేడివేడి బిర్యానీ తింటే ఏకదమ్ ఉన్నది దైవమంలో కుక్కి లేచిండు వెతర్ కూడా వేరే ఉంది తినురి వెతర్ కూడా వేరే ఉంది బిర్యానీ కూడా వేరే ఉంది మొత్తం మస్తు నచ్చింది నాకైతే ఫస్ట్ టైం కీమా బిర్యానీ తింటున్నా బై